మరి మీ దగ్గర ఉన్న కాయిన్స్కి మంచి రేటు జీవితాంతం రావాలంటే నేను కొన్ని ప్యాటర్న్స్ వాడాను, ఆ ప్యాటర్న్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను. ఈ అలాగే మే 23కి మళ్ళీ మీ అందరి కేవైసీలు అవ్వాలి. ఎంతమంది అయితే అంతమంది, అవ్వకపోతే 10 సంవత్సరాలు తీసుకోండి. 10 సంవత్సరాల్లో కేవైసీ చేసుకోండి, మీ కాయిన్స్ ఎక్కడికి పోవు. ఈరోజు 1500 ఉంటే ఆ రోజు 15,000 అవ్వచ్చు, 10 లక్షలన్నర అవ్వచ్చు. ఎంత ఎప్పటికైతే అప్పటికి మీకు మంచి రేట్ వస్తుంది. ఓకే, అందువల్ల అది నేను మళ్ళీ చేయాలి. అంటే నేను గతంలో చెప్పాను 0.25, 0.50, 0.75, 0.00 అంటే 1%, 1.66 ఇన్ని పర్సంటేజ్లు ఉన్నాయి 5 రకాలు. ఇవన్నింటి దేనికి ఏది ఇవ్వాలో అది చేస్తూ మళ్ళీ కాయిన్ రేట్ పడకుండా జాగ్రత్త పడి అవసరమైనప్పుడే మనం కాయిన్స్ అమ్ముకునేలా చేయడం కోసం, రేట్ ఉన్నప్పుడే మనం అమ్ముకునేలా చేయడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను. ఉదాహరణకి ఓ 10,000 ఇవాళ 1,000 రూపాయలు ఉంది కాయిన్, కాయిన్ 100 రూపాయలు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్కి. లేదంటే మనది ఇప్పుడు ఎంత ఉంది, ఎగ్జాంపుల్ ఏముంది 1500 ఉంది. మీరు 10 కాయిన్స్ అమ్మితే ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇంకో రూట్ చెప్తాను. అంటే 10 కాయిన్స్ అంటే మీ మొత్తంలో 10 కాయిన్స్ పోతాయి, ఇక మళ్ళీ రావు, మీరు కొనలేరు కూడా. ఎందుకంటే రేటు పెరుగుతుంటుంది, ఫ్రీగా సంపాదించిన కాయిన్స్ని డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి మనం అంత ముందుకు వెళ్ళలేం. అయితే 10 కాయిన్స్ అమ్మితే 15,000 వస్తుంది. నేను ప్యాటర్న్ చెప్తాను, ఒక కాయినే 15,000 తీసుకొచ్చాను అనుకోండి, ఒక కాయిన్ని 15,000 చేశాను అనుకోండి, మీకు అప్పుడు ఎన్ని కాయిన్స్ మిగిలితే, 9 కాయిన్స్ మళ్ళీ మీ ఖాతాలో మీ అకౌంట్లో స్టోరేజ్లో ఉంటాయి. మరి అది బెటరే కదా, 10 కాయిన్స్ మైనస్ చేద్దామా, 9 కాయిన్స్ మిగిల్చుకుందామా. మీ ప్రతి కాయిన్కి అద్భుతమైన రేట్ ఇచ్చి కాయిన్ ఖర్చు అయిపోకుండా, కాయిన్ వేస్ట్ అయిపోకుండా, మీ భావి తరాల వారి భవిష్యత్తు కోసం దాన్ని దాచుకునేలా నేను తయారు చేస్తున్నాను. మరి చెన్నింటికి నాకు టైం కావాలి కదా డాడీస్, అందుకు నేను ఇది చివరి వాయిస్. చివరి వాయిస్ అంటే అర్థం ఏంటి, ఈ సెక్షన్లో చివరిగా అన్నాను. కానీ దాన్ని నాకు తెలిసి ఎవరైనా మన అపోజిషన్స్ వాళ్ళు వీళ్ళును తప్పుగా మాట్లాడుండొచ్చు, వాళ్ళందరికీ చెప్పండి, ఇది వినిపించండి. మీకు ప్రతిసారి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాం. 25 ఏళ్ళు మీకు ఊపిరి సెలపు ఆనందంతో అంత చక్కగా డిజైన్ చేశాను కాబట్టి మీరు ఎవ్వరి మాట వినకుండా చక్కగా చేసుకోండి. మీ భవిష్యత్తు బంగారం బాటే. 12 ఏళ్ళు నిద్రాహారాలు మానేస్తే నాకు వచ్చిన గిఫ్ట్ పారాలసిస్ స్ట్రోక్. నా అంత వేగంగా రికవరీ అవడం కూడా కష్టం, మేజర్గా వచ్చినటువంటి ఒక స్ట్రోకు. 100 రోజుల్లో ఇంత రికవరీ చేసి మీ ముందుకు వచ్చాను. అంటే దేవుడు ఎంత అనుగ్రహించాడు, మీతో నాకు ఎంత అనుబంధం ఉంది, మీతో గడపడానికి నాకు ఎంత సమయం ఇచ్చాడు, చాలా చాలా థ్యాంక్స్ ఆ దేవుడికి. మీ అందరి తరపున, నా తరపున నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ మనం 16 కంట్రీస్ కంట్రీ అవుతున్నాం. ఈ నెలే వెళ్ళాలి యాక్చువల్లీ, నేను ఇంతకుముందు చెప్పిన మాట ప్రకారం. కానీ ఆఫర్ ఇవన్నీ పెట్టడం వల్ల, క్లోజింగ్ ఆఫర్ పెట్టడం వల్ల, గతంలోనే నేను చివరి క్షణంలో జాయిన్ అయిన వాడు కూడా డబ్బును వాడు అయ్యేలా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి, ఆ మాటను నిలబెట్టుకోవడానికి, ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతామో మనందరమే మీకు తెలుసు. దానికోసం చేసినప్పుడు ఈ విదేశాలలో అనేది కొంచెం ముందుకు జరిపి మనం అప్పుడు 7 కంట్రీస్ అనుకున్న దాన్ని 9 అని అనుకున్నాం. అని దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు 16 కంట్రీస్కి పెంచాను. దానికి సంబంధించిన ప్రపోజల్, ఒక ప్లాన్ రెడీ చేస్తున్నాను. మీరు కూడా మీ పల్లెటూరులో ఉండి అమెరికాలో మీరు బిజినెస్ చేసేలా దాన్ని డిజైన్ చేస్తున్నాను. మరి దీనికి నాకు టైం కావాలి, అందుకే అలా అన్నాను. కాబట్టి ఎవరూ తప్పుగా తీసుకోకుండా, మీ సాఫ్ట్వేర్లో మీరు చేస్తున్న దాంట్లో ఎటువంటి ఎర్రర్ ఉన్నా నేను చేస్తాను, మీ పని చేసుకెళ్ళిపోండి, తర్వాత కూడా నేను దాన్ని క్లోజ్ చేయగలను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ, బీ హ్యాపీ, బీ డేర్. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి, మీ వెనకాతలు నేనున్నాను, మీ భుజాలు 2 భుజాలపైన నా చేతులు ఉన్నాయి. మీరు దాన్ని అలా ఫీల్ అవ్వండి, అది నిజం. మీరు వెళ్ళండి, నేనున్నాను, మీరు చేయండి. థ్యాంక్ యూ డాడీస్.